మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ కిలాడి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి వారం తర్వాత రెండో వారం థియేటర్స్ చాలా వరకు తగ్గిపోగా రెండో వారం తర్వాత సినిమాకి బాక్సాఫీస్ దగ్గర భీమ్ల నాయక్ సినిమా నుండి భారీ లెవెల్లో పోటీ ఎదురవ్వడంతో కిలాడి సినిమాను మొత్తం మీద థియేటర్స్ నుంచి తొలగించాల్సి వచ్చింది. వీకెండ్ తర్వాత అయినా థియేటర్స్ లో సినిమాను మళ్లీ తిరిగి రిలీజ్ చేస్తారు అనుకున్నా కానీ అలాంటిదేమీ జరగలేదు. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర పరుగును ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నట్లయింది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలనే సినిమా సొంతం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సినిమా. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఈ సినిమాకు మంచి రేటు చెల్లించి డిజిటల్ రైట్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 11న సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన ప్రమోషన్ పనులను కూడా మొదలు పెట్టగా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినా కానీ షార్ట్ రన్నే ఉండటంతో ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయిన కిలాడి సినిమా డిజిటల్ లో మట్టుకు త్వరగానే వస్తూ ఉండటంతో ఖచ్చితంగా డిజిటల్ లో ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిన కిలాడి సినిమా డిజిటల్ లో ఎంతవరకు అంచనాలను తట్టుకుని భారీగా వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.